నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ పాలనలో ఆర్థికంగా చితికిపోయారు. త్వరలో దేశ రాజకీయాల్లో పెనుమార్పు జరగనుంది. కాంగ్రెస్ నాయకులు రాబర్ట్ వాద్రా. శ్రీ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అభినందనీయం. యువతలో నైపుణ్యం పెంపుకు ఉత్తమ సంస్థగా సేవలందించాలి. నారా బ్రాహ్మణి. గుంటూరులో జరగనున్న నారా హమారా, టీడీపీ హమారాను జయప్రదం చేయండి. దేశంలో ముస్లిం మైనారిటీలకు బీజేపీ హయాంలో రక్షణ లేకపోవడంపై చర్చిద్దాం. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుదాం. ఎమ్మెల్సీ షరీఫ్. మధుమేహ వ్యాధిగ్రస్తులు కంటి చూపు పట్ల అశ్రద్ధ వహించకండి. వయసు మీరుతున్న వారు దశల వారీగా కంటి పరీక్షలపై దృష్టి సారించండి. డాక్టర్ సుధారాణి. పెండింగ్ కేసుల పరిష్కారంలో శ్రీకాళహస్తి కోర్టు ప్రగతి అభినందనీయం. లోక్ అదాలత్ మంచి ఫలితాలను సాధిస్తోంది. జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్. ఈ నెల 26న రానున్న శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని 11,730 దేవాలయాల్లో టీటీడీ మనుగుడి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. టీటీడీలోనే ధర్మ ప్రచార పరిషత్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనుగుడి కార్యక్రమానికి సంబంధించిన పూజా సామాగ్రికి శ్రీవారి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న బేడి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి కంకణాలు, పసుపు, కుంకుమతో పాటు వివిధ పూజా సామాగ్రిని ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్తో పాటు ఇతర అధికారులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి సన్నిధిలో అర్చకులకు సమర్పించారు. అర్చకులు సారెకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం వాటిని ఊరేగింపుగా ఆస్థాన మండపం వద్దకు తీసుకువచ్చారు. ఈసారి మనగుడి కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ మొదటి రోజు ఆలయ శుద్ధి, రెండవ రోజు వరలక్ష్మి వ్రతం, మూడవ రోజు ధార్మిక కార్యక్రమాలు, నాలుగవ రోజైన శ్రావణ పౌర్ణమి నాడు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాల నిర్వహణతో మనగుడి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం నుంచి ఎంపిక చేసిన దేవాలయాలకు పూజా సామాగ్రిని టీటీడీ సిబ్బంది తరలిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ సహకారంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఎంపిక చేసిన దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తామని అన్నారు. 11,730 ఆలయాలను ఎంపిక చేసుకుని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి, మనగుడి కార్యక్రమానికి ముందుగా ఏవైతే పసుపు, కుంకుమలు, కంకణాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆయా ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా కంకణాలు, పసుపు, కుంకుమ, స్వామివారి ప్రసాదాలను కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆయా ఆలయాలకు పంపడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 23వ తారీఖు నుంచి 26వ తారీఖు పౌర్ణమి వరకు మనగుడి కార్యక్రమం జరుగుతున్నందున ప్రజలు మార్పు కోరుకుంటే చేసేది ఏమీ ఉండదని, ప్రస్తుతం దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాహుల్ బాగా కష్టపడుతున్నారని, మా కుటుంబం పూర్తి మద్దతు రాహుల్కు ఉంటుందని, త్వరలోనే రాజకీయంగా భారీ మార్పులు జరుగుతాయని రాబర్ట్ వాద్రా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వాద్రాను ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ పాలనతో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని, దీంతో మార్పు కోరుతున్నారని అన్నారు. I want to take this energy and spread it around. I'm on a spiritual journey all over the country and this is part of it and this is giving me the energy to go ahead and bless everybody and feel blessed and take all the best vibes to everyone around whoever I meet. What do you say about politics, sir? Politics is the change will come when the people feel the change and they want the change. Only the people can make the difference and I think we've seen that a change is required and I feel the change will come. I think my family is working very hard, Rahul is working very hard and we are always there to support. Priyanka and myself are always there to support Rahul. వార్తల్లోనే వివరాలు. శ్రీ సిటీలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే ఉత్తమ సంస్థగా ఈ కేంద్రం రాణిస్తుందని నారా బ్రాహ్మణి అన్నారు. వికవాడలో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.
నారా బ్రాహ్మణి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడంపై స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు హర్షం చేశారు. నారా బ్రాహ్మణి ఈ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత శ్రీ సిటీలోనే పలు పరిశ్రమలలో పర్యటించారు. కొంతమంది మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఎండీ రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు మహేష్ బాబు, మధునాయుడు, హరిప్రసాద్ చౌదరి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 28న గుంటూరులో జరిగే నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం మైనారిటీలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ షరీఫ్ ముస్లిం మైనారిటీలకు పిలుపునిచ్చారు. ఆలయంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన ముస్లిం సోదరుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక టీడీపీదేనని తెలిపారు. ముస్లింలపై ఎన్నో అత్యాచారాలు దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సైతం ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఏకమై టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతక్రితం తిరుపతిలోనే ముస్లిం మైనారిటీలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి మైనారిటీ సంఘం నాయకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ, ముస్లిం సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. అలాగే తిరుపతిలో ఈద్గా మైదానం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఈ నెల 28న గుంటూరులో జరిగే మైనారిటీ సభలో పాల్గొని జయప్రదం చేయాలని, అందరూ పాల్గొనాలని కోరారు. కడపలో ఒక హజ్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి సంఘమిత్ర సభ్యులు షాక్ ఇచ్చారు. సంఘమిత్ర సభ్యులకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఎమ్మార్పల్లి పోలీసులకు సంఘమిత్ర సభ్యులు ఫిర్యాదు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం ఉండడంతో వైసీపీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపడం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ప్రలోభాలకు గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం ఇప్పటి నుంచే విచ్చలవిడిగా ధన ప్రవాహం పారిస్తూ వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. తాజాగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ పేరిట చంద్రగిరి నియోజకవర్గంలోనే వెలుగు మిత్రాల ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో 2,000 రూపాయలు జమ చేసిన ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. ఈ విషయంపై సంఘమిత్రులు చెవిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన తమను ప్రలోభాలకి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డి తమ ఖాతాల్లో వేసిన సొమ్మును తిరిగి ఆయనకే ఇచ్చేస్తామని సంఘమిత్రులు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన గౌరవ వేతనంతో తాము గౌరవంగా బ్రతుకుతున్నామని, కానీ చెవిరెడ్డి తమను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తున్నారని సంఘమిత్రులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డిపై కేసు పెట్టేందుకు సంఘమిత్రులు సిద్ధమయ్యారు. కాగా చెవిరెడ్డి వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే ఇక ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఏ స్థాయిలో ఓటర్లను ప్రలోభ పెడతారో అర్థమవుతుందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తిరుపతి నేడు ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీగా గుర్తింపు రావడంతో తిరుపతి మహానగరంగా రూపాంతరంకు మరింత తోడ్పాటునిచ్చింది. ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీలలో దేశవ్యాప్తంగా కేంద్రం పరిగణించి 111 పట్టణాలలో తిరుపతిని 4వ స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీలలో రాష్ట్రంలో తిరుపతితో పాటు విజయవాడ, వైజాగ్ నగరాలలో తిరుపతి ప్రథమంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణం. విభజనతో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తూ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇదివరలోనే తిరుపతి నగరానికి స్వచ్ఛ భారత్ అవార్డు, అలాగే వరల్డ్ బ్యాంకు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ధృవీకరించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలకు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దానికి తోడు ప్రస్తుతం లివింగ్ సిటీగా కేంద్రం ప్రకటించడంలో తిరుపతి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రమే కాక వర్తక, వాణిజ్య, విద్య, వైద్య రంగాలకు నిలయంగా మారిందని, అలాగే రవాణా, శుభ్రత, త్రాగునీరు, భద్రత, పచ్చదనం, పర్యావరణం, బ్రిడ్జీలు, ఫుట్పాత్,
ఆధునిక సీసీ కెమెరాలతో నియంత్రణ, చెరువుల అనుసంధానం తదితర వాటిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా నగరపాలక సంస్థ అభివృద్ధి చేస్తున్నది. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్ది దేశంలోనే తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజలు సహకరించాలని నగరవాసులు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. హద్దు లేకుండా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రోడ్లన్నీ కూడా వస్తాయి, డ్రింకింగ్ వాటర్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ సెంటర్లు వస్తాయి. ఈరోజు తిరుపతి చుట్టుపక్కలంతా కూడా ఉపాధి కల్పన కోసం ఈరోజు ఎన్నో పరిశ్రమలు తీసుకు చిత్తూరు జిల్లాని కానీ ఈ తిరుపతి కానీ స్మార్ట్ సిటీ కానీ ఇదే విధంగా అనేక ఫ్యాక్టరీలు, కంపెనీలు, సెల్ కంపెనీలు ఈరోజు నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన అనుక్షణం ఆలోచన చేస్తూ ఆ రోజు పెద్ద కొడుకు వల్ల ఇంటికుంటారని ఈరోజు పెద్ద అన్నగా ప్రతి కుటుంబానికి ఉండి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా బెల్ ప్రాజెక్టును ప్రారంభిస్తే నేడు మోదీ ప్రభుత్వం గుజరాత్కు తరలించే ప్రయత్నం చేయడం దారుణమని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో ఏఐపిఎస్ ఆధ్వర్యంలో మన్నవరం బెల్ ప్రాజెక్టు తరలింపుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ అభివృద్ధి పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, ఏఐపిఎస్ నాయకులు రాజారెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి, హరికృష్ణ తదితరులు భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభించారని, అయితే మోదీ ప్రభుత్వం ఏపీపై కక్ష కట్టి ప్రాజెక్టును తరలించే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కలుగుతుందని, నిరుద్యోగ సమస్య తలెత్తుతుందని, ఇప్పటికే క్యాన్సర్ ఆసుపత్రిని తరలించి అన్యాయం చేశారన్నారు. ఇకనైనా మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అన్నారు. మన్నవరం ప్రాజెక్టుని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పెద్ద ఎత్తున ఈరోజు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు అక్కడ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పని ఎంతోమంది చిన్న మధ్యతరగతి కుటుంబాలంతా కూడా అక్కడ భూములు కొనుక్కొని ఈరోజు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి తీసుకెళ్ళిపోతా అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక ఉన్న ఫ్యాక్టరీని కూడా తీసుకోవడం అనేది దారుణం. అందుకోసమనే అఖిలపక్షం తరపున ఒక నిర్ణయం తీసుకొని మన్నవరం ఉండేటువంటి బెల్ ఫ్యాక్టరీని తరలించకూడదని చెప్పని, గుజరాత్కు తరలించకూడదని చెప్పని, ఈ రాయలసీమ ప్రాంత వాసులు అందరూ నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఈ సందర్భంగా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మేము కర్తవ్యాన్ని, ప్రణాళికను తీసుకొని ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసాన్ని ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకు వివరించబోతున్నాం. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళా తిరిగి ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేరళ వరద బాధితులకు ప్రజలు తమ వంతు సహకారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి కోరారు. మానవతా దృక్పథంతో స్పందించి చేతనన్న సాయం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి సిపిఎం కార్యాలయం నుండి కేరళ వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి విచ్చేసి తన వంతు సహకారంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున విరుచుకుపడిన తుఫాను కారణంగా కేరళ మొత్తం నష్టపోయిందని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి అన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు ప్రకటించిందని, మన రాష్ట్రం కూడా 10 కోట్లు ప్రకటించిందని చెప్పారు. అదనంగా మరికొంత ప్రకటించి చేయూతను అందించాలన్నారు. అలాగే ప్రజలు కూడా స్పందించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. పూర్తి స్థాయిలో శక్తి మేరకు తిరిగి ఈ యొక్క వసూళ్లు చేసి రిలీఫ్ ఫండ్కి కానివ్వండి, కేరళ సీఎంకి కానివ్వండి పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, అందరికీ ఒక విజ్ఞప్తి. హృదయ విదారకమైన పరిస్థితుల్లో మన పెద్దలు, మన పూర్వీకులు మనకిచ్చిన ఒకటి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, మానవాళి ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు చేతనైనంత మనసు పెట్టి ఈ యొక్క విరాళాల సేకరణలో భాగస్వాములు కావాలని. ప్రమాదపు అంచున ఉన్న చిత్తూరు సంతపేట నీవానది లిల్లీ బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జిను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు జలవనరుల శాఖ ఎస్సీ రాఘవరెడ్డి అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లిల్లీ బ్రిడ్జి మీదుగా కాణిపాకం, అర్ధగిరి పుణ్యక్షేత్రాలు ఉండడం వలన నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు ఉంటాయని తెలిపారు.
బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో నూతనంగా బ్రిడ్జ్ నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రిడ్జిని పూర్తిగా పరిశీలించడం జరిగిందని వివరించారు. ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్కు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే బ్రిడ్జ్ నిర్మించడానికి అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోనే పీవీకేఎన్ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించింది. ఇటీవల జిల్లాలో పర్యటించిన నాగ్ బృందం జిల్లాలోనే డిగ్రీ కళాశాలల్లోని మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించింది. దీంతో జిల్లాలోనే అన్ని డిగ్రీ కళాశాలల కన్నా పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ఉండడంతో అటానమస్ హోదాకు ఎంపిక అయింది. త్వరలో అటానమస్ హోదాను ఎస్వి యూనివర్సిటీ రిజిస్టార్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని చిత్తూరు పీవీకేఎన్ ప్రిన్సిపల్ ఆనందరెడ్డి శనివారం మీడియాకు వివరించారు. పీవీకేఎన్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించడం విద్యార్థుల పాలిట వరమని ప్రిన్సిపల్ ఆనందరెడ్డి పేర్కొన్నారు. బంగారుపాలెంకు చెందిన పాపుదేశి వెంకట కృష్ణమ నాయుడు డిగ్రీ విద్యను చిత్తూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం దాతలచే విరాళం సేకరించి 1961లో చిత్తూరులో పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అలా ఏర్పాటు అయిన చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల చిత్తూరు జిల్లాకే తలమానికమైంది. విద్యాపరంగా, మౌలిక వసతుల పరంగా మంచి గుర్తింపు సాధించింది. జిల్లాలో టాప్ 1 డిగ్రీ కళాశాలగా ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన నాగ్ బృందం పీవీకేఎన్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించింది. కేరళ వరద బాధితుల సహాయార్థం రెవెన్యూ సిబ్బంది 2 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు రేణిగుంట తహసీల్దార్ నరసింహులనాయుడు ప్రకటించారు. రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సాయంత్రం తహసీల్దార్ నరసింహులనాయుడు మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపు మేరకు భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయం ఇచ్చేందుకు తమ కార్యాలయం సిబ్బంది అంగీకరించారన్నారు. తమ జీతాల్లో నుంచి 2 లక్షల రూపాయల చెక్కును సోమవారం కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోనే పలు సంస్థలు దాతల నుంచి సాయం అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో విఆర్ఓ సంఘం నాయకుడు చెంగల్రాయలు పాల్గొన్నారు. వెంగమామ జీవితం సత్యాన్వేష జీవితం కావడం వల్లే చారిత్రాత్మకంగా నిలిచిందని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు అన్నారు. శ్రీవారి పరమ భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరిగింది. ఆమె రచించిన సంగీత సాహిత్య సాంస్కృతిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ రచించిన రచనల యొక్క ప్రావీణ్యతను వివరించారు. ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ రచనలో యక్షగణ లక్షణాలు అధికంగా ఉంటాయని అన్నారు. ఆమె జీవితం అంతా సత్యాన్వేష జీవితంగా సాగిందని, అందుకే చిరస్మరణీయులుగా నిలిచారని ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి ఆర్టీఓ పరిధిలో వివిధ కారణాలతో జప్తు చేసిన 193 వాహనాలను బహిరంగ వేలం వేశారు. ఈ వేలం ప్రక్రియ 2 రోజుల పాటు జరుగుతుందని ఆర్టీఓ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ అధికారులకు పట్టుబడి సీజ్ చేసిన ఆటోలు, మోటార్ సైకిళ్లు, మినీ లారీలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ బహిరంగ వేలం శనివారం అలిపిరి డిపోలో జరిగింది. అలాగే 19వ తేదీన 2వ రోజున ఆర్టీఓ కార్యాలయం వద్ద సీజ్ చేసి ఉంచిన వాహనాలను వేలం వేస్తారని తిరుపతి ఆర్టీఓ తెలిపారు. వేలం వేస్తున్న వాటిలో ఆటోలు 90, మినీ లారీలు 17, మోటార్ క్యాబ్లు 2, మ్యాక్సీ క్యాబ్లు 2, మోటార్ సైకిళ్లు 80, 2 ట్రాక్టర్లతో కలిపి మొత్తం 193 వాహనాలను వేలం వేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరుపతిలోనే ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సైన్స్ సెంటర్లో శనివారం IoT, సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ ఫర్ బిగినర్స్ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.
హైదరాబాద్కు చెందిన కేత్రి కన్సల్టెంట్ సంస్థ ఎండి కార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులలో ఐఓటీ పట్ల ఇంటర్నేషనల్ ఆఫ్ డింగ్స్ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకుంటే భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ మణిగండన్ కూడా పాల్గొన్నారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయించారని, చంద్రబాబు ప్రభుత్వానికి విశేషంగా సహకరించారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోనే తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మృతికి సంతాపం తెలుపుతూ శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన దేశ ప్రజల కోసమే తన జీవితమంతా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ అనుబంధ గోశాలలో ఎస్వి మెటర్నటీ హాస్పిటల్ వారిచే ఆవులకు ఉచిత వైద్యాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి మెటర్నటీ హాస్పిటల్ వైద్య బృందం 70 మంది పాల్గొని గోవుల్ని పరీక్షించి వాటి రోగాలకు తగిన మందులను అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి మాట్లాడుతూ, ఆలయ గోశాలలోనే ఆవులను ఎస్వి మెటర్నటీ హాస్పిటల్ వారు పరీక్షలు జరిపారని, వాటి రోగాలను గుర్తించి వాటికి తగిన మందులు ఇచ్చారని చెప్పారు. దాదాపు 705 ఆవులకు పరీక్షలు నిర్వహించి వాటికి మందులు ఇచ్చి ఇంజెక్షన్లు చేశారని అన్నారు. రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తహసీల్దార్ నరసింహులనాయుడిని ఘనంగా సన్మానించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ శాఖలో నరసింహులనాయుడు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరపున తిరుమలరెడ్డి, అత్తూరు హరి, నగరం భాస్కర్ బాబు, ప్రభాకర్, నాగేష్, రాజేంద్ర, పురుషోత్తం రెడ్డి, బద్రీనాథ్, గంగారి రమేష్, శ్రీకాంత్ రెడ్డి, శంకర్ రెడ్డి, రామ్మోహన్లు తహసీల్దార్ నరసింహులనాయుడికి శాలువులు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం హర్షణీయమని వైసీపీ నాయకులు కొనియాడారు. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడంలో శ్రీకాళహస్తి కోర్టు ముందంజలో ఉండడం అభినందనీయమని జిల్లా జడ్జి జునైద్ అహ్మదుల్లా అన్నారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ అదాలత్ కార్యక్రమం చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడంలో శ్రీకాళహస్తి కోర్టు ముందుగా ఉండడం అభినందించడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ అర్చన, జూనియర్ సివిల్ జడ్జ్ సంధ్యారాణి, జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీకాంత్, న్యాయవాదులు వాసుదేవరెడ్డి, ఉదయనాథ్, రాజేశ్వరరావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ వైద్య ఉద్యోగులు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నాకు పూనుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వైద్య ఉద్యోగులు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసమూర్తి, డాక్టర్ అరుణ్ కుమార్, రాణిలు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని భర్తీ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఎఫ్ఎంఎస్ను వెంటనే అమలు చేసి జీతాలను అందించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన కార్యక్రమాలు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు డాక్టర్ సంధ్య, లత, శిరీష తదితరులు పాల్గొన్నారు. వైద్య విధాన పరిస్థితుల్లో ప్రమోషన్స్ ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వడం లేదు, అవన్నీ ఇవ్వాలి. మన హెల్త్ మినిస్టర్ని కామినేని లేరు కాబట్టి హెల్త్ మినిస్టర్ని తొందరగా మాకు నియమించాలి, మా సమస్యలన్నీ తీర్చుకోవడానికి. ఉండమనుకునే మేడం గారిని, కమిషన్ గారిని కోర్సు. సకల జీవరాశుల్లో నేత్రం అతి ప్రధానమైంది. అలాంటి నేత్ర సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి అన్నారు. ప్రతి నెల 3వ శనివారం రేణిగుంట మండలంలో శ్రీ సాయిసుధా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం రేణిగుంట పట్టణంలోనే శ్రీ సాయిసుధా కంటి ఆసుపత్రి బ్రాంచ్లో
డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలు హాజరై కంటి పరీక్షలను చేయించుకున్నారు. వీరిలో పలువురు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు సున్నితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వయసు మీరి కంటి చూపు కోల్పోయి కంటి ఆపరేషన్ అవసరమైన వారిని 10 మందిని ఎంపిక చేసి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తిరుపతిలోని శ్రీ సాయిసుధ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయడానికి రెఫర్ చేసినట్లే డాక్టర్ల బృందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అభివృద్ధికి భవిష్యత్ తరాల ముందు చూపుకు కంటి చూపే ప్రధానమని పేర్కొన్నారు. కంటి చూపే మనిషికి వెలుగని అన్నారు. చూపు కోల్పోతే అన్ని పోగొట్టుకున్నట్లేనని అన్నారు. కనుక ప్రతి వ్యక్తి కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు చూపు ఉన్నప్పుడే అన్ని చేసుకోవాలన్నారు. ఈ ఉచిత శిబిరంలో డాక్టర్ సుధారాణి, ఉషా సుబ్రహ్మణ్యం, మీనా, సుజాత, విశ్వనాథం, ద్వారకానాథ్, సాయి కిషోర్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణుగుంటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 150 మంది వాళ్ళు కంటి పరీక్ష చేసుకున్నారు. అవసరమైన వారికి అందరికి కూడా మందులు ఉచితంగా పంపిణీ చేయబడ్డాము. మా శ్రీ సాయిసుధ కంటి ఆసుపత్రి తరఫున ప్రతి నెల కూడా 3వ శనివారం ఇక్కడ క్రమం తప్పకుండా కూడా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కంటి చూపు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే శుక్లాలనుకొని గ్లకోమా ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర రావడానికి చాలా ఆలస్యం అవుతుంది, అలాగే షుగర్ వ్యాధి ఉన్నవారికి రెటినా పరీక్షలు తప్పనిసరి అని, ఇటువంటి కంటి చూపు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కూడా ఈ క్యాంపు ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను అరికడుతూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు జర్నలిస్టు చేస్తున్న కృషి అనిర్వచనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారిని డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారి తరపున మీడియా ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకురాలు డాక్టర్ సుధారాణి, కాంగ్రెస్ నాయకులు ప్రమీలమ్మ, నవీన్ కుమార్ రెడ్డి, అలాగే జాప్ నాయకులు సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మీడియా సమాజంలో జరిగే రుగ్మతలను బయటపెట్టి సమాజ పరిరక్షణకు కృషి చేస్తున్నది. మీడియాలో పనిచేసే జర్నలిస్టు జీవితాలకు కూడా భరోసా ఉండే ప్రభుత్వ పరంగా తోడ్పాటు మరింత ఉండాలని కోరారు. ఆ గుర్తింపు వాళ్ళకు మరింత ప్రోత్సాహాన్నించి మరింత సర్వీస్ చేయాలని ఆశిస్తూ, ఎప్పుడూ నాకు చాలాసార్లు అనిపిస్తుంది అని ఒక పావన చీకట్లో కూడా ఒక చిన్న అగ్గిపుల్ల ఎంతో వెలిగిస్తుంది. అట్లా ఎంతో జటిలమైన సమస్యలు ఉన్నా ఎంతో అన్యాయానికి ఒక హెల్ప్లెస్నెస్లో ఉండే వాళ్ళకి సహాయం చేయగలిగే శక్తి ఒక్క జర్నలిస్టు మాత్రమే ఉందని బ్రెయిన్ ట్రీ ఐఎంఎస్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బ్రెయిన్ ట్రీ ఐఎంఎస్ నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు తిరుపతి తారకరామ స్టేడియంలో, నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనదలిచిన వారు ఈ నెల 31వ తేదీ లోపు తమ టీంల పేర్లను నమోదు చేసుకోవచ్చునని అన్నారు. సెప్టెంబర్ 30న రాత్రి సినీ తారలచే బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. మొదటి బహుమతి 1,00,000 ట్రోఫీ, రెండవ బహుమతి 50,000 ట్రోఫీ, మూడవ బహుమతి 25,000 ట్రోఫీ అందజేస్తామన్నారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పవన్ కుమార్, శ్రీధర్, ఫణికుమార్, శివ పాల్గొన్నారు. జాతీయ బాధిత ఉద్యోగుల అసోసియేషన్ సమావేశం తిరుపతిలో నిర్వహిస్తున్నామని అసోసియేషన్ నాయకులు తులసీరాం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డెఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తులసీరాం, విఘ్నేష్ శర్మ మాట్లాడుతూ ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేస్తున్న నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తవ్వార్ చంద్ హాజరు కానున్నట్లు తెలిపారు. దివ్యాంగుల హక్కుల బిల్లు 2016 గురించి ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. దివ్యాంగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజవర్ధన్ రెడ్డి, శ్రీశైలం, మోహన్ పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఉద్యోగుల సంఘాల నాయకులు కోరారు. ఒకరోజు జీతాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ప్రకృతి విలయ తాండవానికి కకావికాలమైందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యం, అతివృష్టి కారణంగా పూర్తిగా జలమయమై జనజీవనం స్తంభించిపోయిందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్పందించి విరివిగా సాయం చేయాలన్నారు. కాగా బీఎస్ఎన్ఎల్ టెలికాం జిల్లా తరపున ప్రతి ఒక్కరూ తమ జీతం నుండి ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించాలన్నారు. పూర్తి స్థాయిలో ఈ దినం నుంచి దాదాపు ఒక వారం వరకు కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలలో ఈ సహాయ నిధిని ప్రోగు చేయడము, రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనేకమైన ప్రజా సంఘాలు, అనేకమైన ఈ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకొస్తా ఉంది. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్లను సబ్స్టేషన్లో కాకుండా బయట పనిచేయమని అధికారులు ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీకి మెమో 1132ని వ్యతిరేకిస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని అన్నారు. షిఫ్ట్ ఆపరేటర్లను సబ్స్టేషన్లో కాకుండా బయట పనిచేయాలని అధికారులు ఒత్తిడి తెస్తే తమ దృష్టికి తీసుకురావాలని తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీపావళి పండుగకు టపాకాయలు కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోందని సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం లేదని శ్రీ బాలాజీ క్రాకర్స్ బిజినెస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు రవికాంత్ మాట్లాడుతూ, దీపావళి పండుగ హిందూ సంస్కృతిలో ఒక భాగమని, టపాకాయలు పేల్చి ఆనందంగా జరుపుకునే పండుగని తెలిపారు. టపాకాయలు పేల్చడం వల్ల కాలుష్యం అనేది అవాస్తవమని అన్నారు. తమిళనాడులో 10 లక్షల మంది కార్మికులు ఈ ఉపాధిపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వ్యాపారస్తులు లైసెన్సులు పొందాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా తమను సంప్రదించవచ్చునని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ పాలనలో ఆర్థికంగా చితికిపోయారు. త్వరలో దేశ రాజకీయాల్లో పెనుమార్పు జరగనుంది. కాంగ్రెస్ నాయకులు రాబర్ట్ వాద్రా. శ్రీ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అభినందనీయం. యువతలో నైపుణ్యం పెంపుకు ఉత్తమ సంస్థగా సేవలు అందించాలి. నారా బ్రాహ్మణి. గుంటూరులో జరగనున్న నారా హమారా, టీడీపీ హమారాను జయప్రదం చేయండి. దేశంలో ముస్లిం మైనారిటీలకు బీజేపీ హయాంలో రక్షణ లేకపోవడంపై చర్చిద్దాం. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుదాం. ఎమ్మెల్సీ షరీఫ్. మధుమేహ వ్యాధిగ్రస్తులు కంటి చూపు పట్ల అశ్రద్ధ వహించకండి. వయసు మీరుతున్న వారు దశల వారీగా కంటి పరీక్షలపై దృష్టి సారించండి. డాక్టర్ సుధారాణి. పెండింగ్ కేసుల పరిష్కారంలో శ్రీకాళహస్తి కోర్టు ప్రగతి అభినందనీయం. లోక్ అదాలత్ మంచి ఫలితాలను సాధిస్తోంది. జిల్లా జడ్జ్ జునైద్ అహ్మదుల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి శ్రీకృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.